ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు గురించి కూడా మొదట్ నుంచి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా రేషన్ కార్డుల విషయంలో కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే మొదట్ నుంచి కూడా చాలా మందికి రేషన్ కార్డులు అందలేదు, కొత్త వాళ్ళకి రేషన్ కార్డులు రాలేదు. ఈ రేషన్ కార్డుల ప్లేస్లో బియ్యం కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ బియ్యం కార్డులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అవి అనర్హులకు మాత్రమే అందాయి తప్ప అర్హులకు అందలేదు అనే ఒక ఆరోపణ రావడంతో ఆ బియ్యం కార్డులను కూడా పక్కన పెట్టేసి ఈ లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ రేషన్ కార్డుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే పిల్లల పేర్లు చాలా రేషన్ కార్డులో చేర్చలేదు. అలాగే కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొత్తగా రేషన్ కార్డులు కూడా మంజూరు చేయలేదు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు రాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలాగని చెప్పి రేషన్ కార్డు లేని వాళ్ళు అందరూ కూడా అనర్హులు అనుకుంటే తప్పే, అర్హులైన వాళ్ళకి ఎప్పుడైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళు కూడా అనర్హులుగా పరిగణింపబడుతున్న నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బియ్యం కార్డులు కూడా పంపిణీ చేసేశారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అర్హులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంపిణీ చేస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అనర్హులకు బియ్యం కార్డులు మంజూరు అయ్యాయి అని చెప్పి ఆరోపణలు కూడా వినిపించాయి. ప్రస్తుతం ప్రభుత్వం పాత రేషన్ కార్డులపైనే బియ్యం పంపిణీ జరుగుతుంది. మరోవైపు అర్హత కలిగిన వారిని బియ్యం కార్డులో చేర్చేందుకు, అలాగే అనర్హత కలిగిన వారిని ఆ బియ్యం కార్డు నుంచి తొలగించేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరైనా గనక రేషన్ కార్డులో లేకపోతే వాళ్ళు ఇమీడియట్గా ఆధార్ కార్డుతో వాళ్ళు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రెవెన్యూ అధికారులతో మాట్లాడి వాళ్ళు పేర్లు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్త రేషన్ కార్డు కావాలనుకునే వాళ్ళు కూడా తప్పనిసరిగా ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత కొత్త దంపతులు అలాగే వారి పిల్లల రేషన్ కార్డు పేరుతో పాటు రేషన్ కార్డు పేర్లతో పాటు ప్రజాసాధికార సర్వేలోను పాత కుటుంబం నుంచి విడిపోయి కొత్తగా మరో కుటుంబం కింద నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదంతా అయిన తర్వాత వాళ్ళకి కొత్తగా రేషన్ కార్డ్స్ మంజూరు చేస్తారు. మరోవైపు ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 4వ విడత ఉచిత రేషన్ కూడా అందించబోతుంది. ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు బియ్యం అలాగే కందిపప్పును కూడా అందించింది. కేంద్రం లాక్డౌన్ ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించడంతో ప్రభుత్వం మరొకసారి 4వ విడత ఉచిత బియ్యం అందించేందుకు కూడా సిద్ధమైంది. ఒకవేళ ఎవరైనా రేషన్ కార్డులో పేర్లు మార్పులు చేసుకోవాలన్నా, కొత్తగా రేషన్ కార్డులు తీసుకోవాలన్నా ఇమీడియట్గా రెవెన్యూ అధికారులను సంప్రదించాలి అనేది ప్రభుత్వం నుంచి వస్తున్న అధికారిక ప్రకటన. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.